అందరికీ నమస్కారం నేను లక్ష్మి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది బాలకృష్ణుడిగా తల్లులకు చిల్పి కృష్ణుడిగా చిన్నవారికి వల్లభుడిగా స్త్రీలకు గీతకారుడిగా పెద్దవారికి ఇలా ప్రతి వారికి వారి వారి జీవితాల్లో కృష్ణునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అటువంటి కృష్ణుని పండుగ మన ఇంట్లో పుట్టినరోజు వేడుకలాగా ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం అటువంటి ఈ పండుగను శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజ గదిలో ముగ్గులు అద్దీ పూజకు సిద్ధం కావాలి ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పూట జరుపుకోవడం ఆనవాయితీ వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిది అని చెబుతారు ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్నపూలతో ఆయన్ని పూజిస్తే మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే కృష్ణుని అష్టకము ఇంకా అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైనటువంటి పుష్పాలతో ఆయన్ను అర్చించాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు ఉంటూ ఉంటాయి వీటితో పాటుగా ఆయనకి ఇష్టమైనటువంటి పాలు వెన్న మీగడ ఇంకా అటుకులు ప్రసాదంగా సమర్పించ సమర్పిస్తూ ఉంటాము మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపినటువంటి సున్నుండల్లాంటి పదార్థాలను కూడా స్వామివారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు అంటే కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక ఉన్న పరమార్థంగా కనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే గోపాలని వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అని చెప్తూ ఉంటారు అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశాన్ని ముందుగా శుభ్రం చేసుకొని ఆ ప్రదేశంలో ఒక పీట వేసుకొని పీట మీద ఒక పొడి వస్త్రాన్ని శుభ్రమైనటువంటి వస్త్రాన్ని పరిచి దానిమీద బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమని ఉంచి పూజ నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి కృష్ణునికి అర్ఘ్యమిస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళు లాంటి పదార్థాలు ఉంచినటువంటి ఈ ఉట్టిని కొడతారు మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం అయితే ఈ ఏడాది మాత్రం కృష్ణాష్టమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి ఒక చిన్న గందరగోళం అయితే కొనసాగుతోంది ఈ నెల ఆరో తేదీన జరుపుకోవాలని కొందరు ఏడవ తేదీన జరుపుకోవాలని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు దీనికి కారణం అష్టమి తేదీ రెండు రోజులు కలుపుతూ రావడమే కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇది ఏమిటి అంటే ఎప్పుడైనా మనం ఏదైనా పండుగలు జరుపుకునేటప్పుడు సూర్యాస్తమయంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని అనుసరించి మనము పండుగలు కానీ పూజలు కానీ నిర్వహించుకుంటూ ఉంటాము ఆ విధంగా ఆలోచిస్తే మనం ఏడవ తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలి కాకపోతే ఈ కృష్ణాష్టమి పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కృష్ణుడు రాత్రి వేళ జన్మించాడు కాబట్టి రాత్రిపూట స్వామికి పూజలు నిర్వహించే ఆనవాయితీ ఉంది అందుకని ఎవరు హడావుడి పడకుండా తేలికగా చేసుకునే మార్గం ఏమిటి అంటే మన వసతిని చూసుకొని మన వీలును బట్టి మనకి సాయం సాయంకాలం వేళ చేసుకునే వీలు ఉంటే కనుక చక్కగా ఆరో తేదీ సాయంత్రం పూట స్వామివారికి పూజలు చేసుకోవచ్చు లేదు మేము పొద్దున పూట చేసుకోగలిగే వీలు మాకు ఉంటుంది అనుకునేవారు చక్కగా ఏడవ తేదీ పొద్దున స్వామివారికి పూజలు చేసుకోవచ్చు ఇక ఉట్టి కొట్టే కార్యక్రమం గురించి చూసుకుంటే చాలా ప్రదేశాలలో ఏడవ తేదీ సాయంత్రమే ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ మన మనసుని శుద్ధిగా ఉంచుకొని మనకి ఏ విధంగా వీలవుతుందో మన ఏ విధంగా అయితే ప్రశాంతంగా స్వామివారికి శ్రద్ధగా పూజ చేసుకోగలుగుతామో దాన్ని పట్టి మనము ఆచరణ ఉంటే బాగుంటుంది అయితే ఈ ఏడాది మాత్రం కృష్ణాష్టమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి ఒక చిన్న గందరగోళం అయితే కొనసాగుతోంది ఈ నెల ఆరో తేదీన జరుపుకోవాలని కొందరు ఏడవ తేదీన జరుపుకోవాలని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు దీనికి కారణం అష్టమి తేదీ రెండు రోజులు కలుపుతూ రావడమే కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇది ఏమిటి అంటే ఎప్పుడైనా మనం ఏదైనా పండుగలు జరుపుకునేటప్పుడు సూర్యాస్తమయంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని అనుసరించి మనము పండుగలు కానీ పూజలు కానీ నిర్వహించుకుంటూ ఉంటాము ఆ విధంగా ఆలోచిస్తే మనం ఏడవ తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలి కాకపోతే ఈ కృష్ణాష్టమి పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కృష్ణుడు రాత్రి వేళ జన్మించాడు కాబట్టి రాత్రిపూట స్వామికి పూజలు నిర్వహించే ఆనవాయితీ ఉంది అందుకని ఎవరు హడావుడి పడకుండా తేలికగా చేసుకునే మార్గం ఏమిటి అంటే మన వసతిని చూసుకొని మన వీలును బట్టి మనకి సాయం సాయంకాలం వేళ చేసుకునే వీలు ఉంటే కనుక చక్కగా ఆరో తేదీ సాయంత్రం పూట స్వామివారికి పూజలు చేసుకోవచ్చు లేదు మేము పొద్దున పూట చేసుకు శ్రీకృష్ణుడు జగద్గురు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్నదొంగగా అందరి మనసులను దోచుకున్నాడు గోపబాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీసులు కృపా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ప్రసరింపచేయాలని కోరుతూ మరొక మారు మీ అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మరొక విశేషంతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్తే